హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా మీ ఆర్జే శోభా. బాగున్నారండి, అందరూ బాగుంటారు, బాగుండాలని కోరుకుంటున్నామండి. మరి ఈరోజు ముందుగా పుట్టినరోజు జరిపిన వాళ్ళందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ఆర్జే అర్చన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పుట్టినరోజు బ్యూటిఫుల్ జింగిల్, అలాగే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళందరికీ కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలతో పాటు ఒక పెళ్లి రోజు బ్యూటిఫుల్ జింగిల్. మరి ఇలాంటి పుట్టినరోజులు, ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో ఎన్నెన్నో జరుపుకుంటూ అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, మరి ఈ రోజు ఒక స్పెషల్ షో ఉందండి. ఒక చిన్న నాటికని మీ ముందు ఆవిష్కరించడానికి మేము రెడీగా ఉన్నాము. మరి ఒక చిన్న మాట చెప్పేసిన తర్వాత మీకు ఆ నాటిక ప్లే అవుతుంది. అఖండ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం, భిన్న భాషలతో పాటు విభిన్న యాసల సముదాయం. భాష ఏదైనా భావం ఒకటే, యాస వేరైనా అర్థం ఒకటే. తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలు పరిడవిల్లేది పలికే పదంలోనే ఇమిడి ఉంది. అటువంటి భిన్న యాసలతో తెలుగు భాష పక్షోత్సవాల సందర్భంగా గ్రామీణ జీవన స్థితిగతులను ఆవిష్కరిస్తూ వెనుకబడిన ప్రాంత ప్రజల ఇక్కట్లను తెలియజేసే చక్కని కథాంశమే మా ఈ జీవన రేఖ. ఈ రోజు మేము జీవన రేఖ అనే ఒక కథాంశంతో మీ ముందుకు వచ్చేస్తున్నాం. మరి ఈ కథ రచన మీ అభిమాన ఆర్జే శోభారాణి. మరి ఇందులో పాల్గొనేవారు ఆర్జే శోభారాణి, మన ఆత్మీయ కాలరండి శైలజ శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు. మరి ఇప్పుడు మీ ముందు ఒక చిన్న కథ, అంటే ఒక చిన్న నాటిక ప్రసారం అవుతుంది. వినేసి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అనమాట. మరి అభిప్రాయాలు చెప్పాలంటున్నారండి, ఫోన్ నెంబర్ని చెప్పలేదే అంటారు కదా, చెప్పేస్తున్నాను ఒక్కసారి. స్టోరీ మొత్తం విన్న తర్వాత మాత్రమే కాల్ చేయండి, ఇప్పుడే కాల్ చేయొద్దు. ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705322005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9197012005, యుకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 11538205. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705322005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగునారాయ రేడియో. వెంటనే వినేసేయండి. మరి మీకు ఒక స్కిట్, దీన్నే ఒక స్కిట్ కూడా అనొచ్చు మనం, స్కిట్ ప్లే చేసేస్తాం, వినేసేయండి. లచ్చమ్మా, ఓ లచ్చమ్మా, ఏంది ఈ పోరి ఒలకదు పలకదు, సూర్యుడా నడినెత్తుకొచ్చిండు, యాడికి పోయినది? ఓ లచ్చమ్మా, ఓ పాలు బయలురారదే. ఓలి 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 ఓలే అంజమ్మ, వదినా రారా? ఏంది వదినా, అట్టా బయటే నిలిచిండి పోయినావు, లోనికి రావచ్చుగా, కూసంత నీడన కూసుందాం రారాదే. లోనికి రా అంటుండో, నువ్వు యాడా పలికిట్టువా? ఏంది ఇందాక నుంచి నేను అట్టనే నోరు పాల అరుస్తూ ఉంటిని, ఇప్పుడు వచ్చినావు బయటికి, సరే పద లచ్చమ్మా, నీతో శానా ముచ్చటించాలా. రా వదినా, ఈ నులక మంచం మీద కూకో. ఇగో వదినా, కాసంత సల్లదాగరాదే, కడపంత సల్లగుండ, అసలే ఎండన పడి వచ్చినావు, కాసేపు సేద తీర రాదే వదినా. ఆ లచ్చమ్మా, సేదా నా పొంద, ఏడనే కదే 2 కోసలు దూరం, ఇదేమి దూరమే, అయినా మా ఇంటోడుండ్లా? ఏందే గట్ట సూత్తనా, మా ఇంటోడంటే ఏదికి రాలే, గదేనే మీ అన్న ఉండడు కందా, ఆడు గురించి చెప్తుండ, ఇనుకోవే. ఎవరు? రంగి అన్నయ్యా, ఏమైనది వదినా, కూసంత వివరమియ్యరాదే, వినుకుంటా, అసలు విషయం ఏమి జరిగిందేంటి అసలు చెప్పు. గదే కదా, మరి గదే నే చెప్తుండా, ఇనుకోకుండా పోలోమంటు నువ్వు యాడికి దూరిపోయి సపరాదే సపరాదే అంటుండో, హచ్చు యాదికి మళ్ళా, ఇనుకో చెప్తుండా. ఓలమ్మో ఓలమ్మో, ఏందదినా నీకు గంత కోపం ఎందుకు, యాదికైనాదిలే చెప్పు, ఇనుకుంటా వదినా చెప్పు. చెప్తానే చెప్తా, నీవు గాక నాకు ఎవులున్నాలే, నా బాధ ఓలుతో చెప్పుకోను, అందుకే గందా నీ కాడికి వస్తున్నా. గదే మీ అన్న ఉండాడే మా ఇంటోడు, ఇంట్లో గింజ లేకున్నా
గొంతు తడుపుకొని చుక్క లేకున్నా గట్ల పడేలుమని నా పుస్తెలాక్కొని ఆడి గొంతు తడుపుకోను. సారాయి దుకాణంలో కాపురం పెట్టినాడే పిల్ల జల్ల పట్టులతో పడుండ్రి. ఏం చెప్పనే లచ్చమ్మ, ఎవరితో చెప్పుకోను నా గోడు. గందుకే గందా కూసంత దూరమైన నీ కాడికి వస్తుంది. అరే చెప్, ఏంది గాలొల్లి, సారా దుకాణం గాడికి పోయి నాలుగు పీకి యాది చెప్పి లాకద్దాం పాయే. నువ్వు సుత్తు కూసున్నావా ఇంకా? పాయని యాడికి పోదాం. అయ్యో పిచ్చి పట్టినాదే, అన్ని చేసిన ఊరు ప్రెసిడెంట్ ఉండు కదా నీకు తెలుసు గందే బుల్లబ్బాయి, ఆడికి ఆడికి తోలుకొని పోయినా. ఆడు ఏరా రంగిగా నీ పెళ్ళం నీ పై రిపోర్ట్ ఇచ్చినాదిరా, పొద్దులెల్లా తాగుతున్నావంట గందరా, రోజు మార్చి రోజు రేపు తాగు మళ్ళా. గంతే గాని రోజు తాగకురా, గింట్లో గింజలు లేవంట గందా. ఈ పాతిక పట్టుకెళ్ళి పిల్లగాండకు కూడెట్టరా అని పైకం ఇచ్చిండే పైకం. మరి నువ్వేటి చేసినావు వదిన, సినిమా చూసినట్టు చూడకుంటే నాలుగు పీకి గుంజకరాకపోయినావా? అయ్యో నాకేడ సమయం ఇచ్చిండే, ఆ పైకి మెత్తుకుపోయి కళ్ళు పాకలో డాన్స్ ఆడుతున్నాడే డాన్స్. గసలే మీ అన్నకి పైకం చూస్తే ఒళ్ళు పై తెలియదాయే, పైకం చూడంగానే సుఖ గుర్తుకొస్తాయే. మరి ఆ పైకం చూస్తే ఊడుకుందడా ఏంది, ఆడికే పోయిండే ఆడికే పోయిండే. అవు మళ్ళా వదిన నీకో విషయం చెప్పాలి. గదే ఇంకా రాజా ఉన్నాడు కదా, గాడు మస్తుగా తాగిండే రాత్రి. ఆ తాగి పెళ్ళాన్ని బాగా దాన్ని రోడ్డుకి ఇడిసిండు. పాపం గది గీమంటూ ఏడ్చుకుంటూ గొంతుకెళ్ళిపోయినాదే, గైనా ఊకున్నాడా? మళ్ళీ ఆడకెళ్ళి ఈడ్చుకొచ్చి డబ్బియ్యరాదే డబ్బియ్యరాదే అంటూ కొట్టి కొట్టి చంపిండే. పానం పోయే కల్లా పోలీసు వాళ్ళు వచ్చిండ్రు, ఇక రాజయ్యని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిండ్రు. గాడి పెళ్ళానేమో ఆసుపత్రిలో వేసిండ్రే. పాపం గదేం పాపం చేసిందో ఏందో, పాపం గదే దాని తలరాత ఏంది గట్లుంది? పాపం గదే అది పాపం గదే, రాతే అది రాత, ఆడదానికి రాత రాసినోడు కూడా మగాడే గందే. గందుకే ఆడదానికి గిన్ని కడగండ్లు కది. సరే గాని ఇప్పుడు కరోనా గందే, గసలే పనులు లేవు, కడుపుకా గింజలు లేవు. గైనా కళ్ళు పాక మాత్రం డబ్బు పోసుకుంటుంది. మన ఇంటాళ్ళకేమో కళ్ళు తాగందే కడుపాకదాయే. ఇదేంటే మన రాత గిట్ల తగలాడింది, ఏం చేద్దమే చెప్పవే లచ్చమ్మ, ఏదైనా ఉపాయం ఉందే సెవు చూడరాదటే. అవు మళ్ళా వదిన, నువ్వు గట్లా గంటుంటే నాకు ఓటి యాదికొచ్చింది. మన ప్రెసిడెంట్ బుల్లబ్బాయి ఉండు గదే, గాడి బామర్ది పట్నంలో బాగా పలిసినోడు కదా. డబ్బు వాడికి ఏం చెయ్యాలో డబ్బుతోటి తెలియక ఊకే తాగి తాగి గమత్తులో గదేదో చెయ్యి గడిగే మందటే గది. దాని పేరేదో చెప్పిండ్రే, యాదికి వస్తలేదే సమయానికి. అవు మళ్ళా నాకేదైనది లేవే, నే చెప్తా. అవునే లసమా, ఇప్పుడు కరోనా గందే, ఏందది ఆ చెయ్యి కడుగుతారే ఆ మందు పేరు ఏందందే సా. ఈ గదేందో గుర్తు రాకుండా పోయేనే. ఆ భలే భలే గుర్తు వచ్చినదే, శానిటైజర్ అందరు కదా శానిటైజర్. ఆ ఆ గదే గా శానిటైజర్నే మందనుకొని తాగిండట, కడుపులో మస్తుగా గడిబిడికి మందుకు వచ్చిందట. పెద్ద ఆసుపత్రి తోలికెళ్తే గాడు చచ్చిండట వదిన గాడు, డాక్టర్లు కూడా బతికించలేకపోయినరట వాణ్ణి. ఓలమ్మో ఓలమ్మో లచ్చమ్మ, మన ఇంటాళ్ళేమో సారా కొట్టుకాడ కాపురం పెడుతుంటే బలిసినోళ్ళు శానిటైజర్ మందు తాగుతుండ్ర అన్నమాట. అయ్యో యాదికొచ్చిందే లచ్చమ్మ ఈ కరోనాతో, మనం పనికి యాడికి పోయే కనపడట్లా, బువ్వకి ఎట్టనే, ఏందే మన బతుకులు ఎట్ట తగలడినియి, ఇంక ఎంతకాలం ఓర్చుకుందమే చెప్పవే చెప్పవే లచ్చమ్మ, నీకేదికైందా? అవు మళ్ళా వదిన, బాగా ఎరుకైనది గాని పిల్లగాడికి ఏమైనా తినిపిస్తే ఇవ్వలేదా,
ఏంది అసలు పిల్లగాడి గురించి ఏం చెప్పావు? హాయ్ ఏం చెప్పుదినే లచ్చమ్మ, ఏమీ లేదే. మా పక్కటోళ్ళు ఉంది కదా గదే, నీకు తెలుసు కదా జయం ఉంది కదా గది, కాసంత గంజి కాసిందంట మా పోరిగాడికి తాపించినదిలే గదే మళ్ళా అడికి ఆదరువ. వదినా మరిసిన పిల్లగాన్ని ఆడుకుంటానికి పంపుతున్నావా ఏంది? అస్సలు పంపకు మళ్ళా. ఏదైనా గీపెట్టిండి అనుకో, మూతికి గుడ్డ కట్టి పంపు గదే. మాస్క్ అంట దాని పేరు, అర్థమవుతుందా నీకు? యాదికైనా అది లేవే గద, అర్థమైందా గద, అర్థమైందా గందువు. నాకన్నీ తెలుసు గందే, మళ్ళీ మళ్ళీ ఎందుకే అలా చెప్పి చెప్పి నా ప్రాణం తీస్తుండా గదే. మాస్కే గందా, మాస్క్ ఏందే బాబు, కడుపారా కబురు అడుకుందుకు లేకుండా పోయే. నువ్వు నేను దగ్గర కూకుని మాట్లాడుకోవడానికి లేకపోయే, ఏం కర్మ వచ్చి పడిందే లచ్చమ్మ, ఇదేం కర్మయే? అవు మళ్ళా గిట్లని ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ కరోనాతో దవాఖానాలు నిండుగుండే, బ్రతుకుల్ని చిందరవందర చేస్తుండే. ఇదేం మాయ దుర్యోగమో వదినా? ఈ మాయదారి రోగంతో పాటు మన ఇంటోళ్ళ తాగుడు మాయ రోగంతో ఉడుగుదిరి మన బతుకులు జాడ లేకుండా పోతుండే. ఏందో వదినా, గదే గా సర్కారులు ముందు మందు బంద్ చేస్తే గాని మన బతుకులు బాగుపడవాయే. అవును గాని వదినా, వానకాలం వచ్చినాది గదా, ఈ కరోనా మాయ రోగం ఉరుకుతుందట. పొద్దుగాలనే సర్కారులు వచ్చిండ్రు, అదేదో గుళికలు మింగమని ఇచ్చిండ్రు, ఇంకా గదేదో తెల్ల పొడి ముంగిల్లో చల్లిపోయిండ్రే, ఇంటి వెనకాల పాయకాణాల్లో ఈ పొడిని చల్లుకోండి అని చెప్పిండ్రు. మీకు ఇచ్చిండ్రా వదినా, దాని నువ్వు కూడా వాడవే వదినా? ఇచ్చిండ్రు లేవే, అసున్నం పొడే కందా అబ్బా, అసున్నం పొళ్ళు ఏముంది లేవే, అందుకే ఇచ్చిండ్రు. బతుకు దారి లేక ఏందిరా దేవుడా అంటున్నాం, అంత పని చూపడం చేత కాకపోయే సర్కారోళ్ళకి. ఈ పొడి ఏం చేసుకుందామే, మన ఆకలి తీరునా దప్పు తీరునా చెప్పవే, నువ్వైనా చెప్పు. గట్టానే మాకే, మన ఆరోగ్యం మంచిగా ఉండాలనే గదే ఈ సర్కారోళ్ళు ఇచ్చిండ్రు. ఆ యాదికొచ్చింది వదినా, గా పొడి పేరు ప్లీసింగ్ పొడి, దోమలు రోగాలు రాకుండా ఉంటాయి వదినా గా పొడి వేస్తే. అవు అవు మళ్ళా లచ్చమ్మ, మనకి పనేమో ఎటో ఇచ్చేటోళ్ళు లేకుండే, పని చేద్దామంటే లేకుండే. నీకు వంట వండటం బాగా తెలుసు గందే, చేతులకి తొడుగులేసుకొని మూతికి గుడ్డ కట్టి గంత శుభ్రంగా తినుబండారాలు తయారు చేయరాదే, పాకిట్లు కట్టి నేను గడప గడపకెళ్ళి పట్నం పోయి అమ్ముకొస్తానే. మన కడుపు నిండుద్ది, మన పసిగాళ్ళ ఆకలి తీరుద్ది, మన ఇంట్లో కాసంత సంతోషాలన్న ఇరబోతాయే. ఏమంది వేలొచ్చమ్మా చెప్పు. గట్టనే గాని వదినా, నువ్వు చెప్పినది బాగానే ఉంది, కానీ దానికన్నా ముందు మనం ఒక ముఖ్యమైన పనిని చేయాల్సి ఉంది. ఏంది లచ్చమ్మా పని? ఎందో చాలా ముఖ్యమైన పని, ముఖ్యమైన పని అని చెప్తుండో, ఏంది అంత ముఖ్యమైన పని చెప్పు చెప్పు, ఇనుకుంటా. ఏందంటావు ఏంది వదినా, మనము పొద్దంతా కష్టపడి రూకలు సంపాదిస్తూ ఉంటాం కదా, మన ఇంటోళ్ళు కాపు కాసి రూకలెత్తుకెళ్ళి కండ్లు దుకాణాల్లో పోస్తున్నారు, ఇంకా ఏమి లాభం వదినా? గందికే ముందుగాల ఆ సారా అంగడి ఇడ లేకుండా చేయాలి, ఏమంటావు వదినా? బాగు బాగుందే, నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ గది ఎట్లా నేనొచ్చమ్మా, మన వల్ల అవుతుందవా ఏంది? దాని వెనకాల చాలా చాలా పెద్దోళ్ళు ఉన్నారే, మన మాట నెగ్గుద్దంటావా ఏంది చెప్పు మళ్ళా. అరే చెప్, ఎందుకు కాదు వదినా, నువ్వు గట్లనే సుత్తుండు, ఆగు, నేనేంటో చూపిస్తా నీకు. ఓ మంగమ్మ ఎల్లమ్మ రవమ్మ, రండ్రి రండ్రి, అందరూ ఇడకు రండ్రి, వచ్చిండ్రా. ఇగో అందరూ నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినుకోండి, మన ఇంటోళ్ళు కళ్ళు తాగకుండా ఉన్నారంటే మన అందరి బతుకులు బాగుపడతాయి, అందుకే మనందరము కలిసి గా కళ్ళు అంగడి లేకుండా చేద్దాం.
మీ అందరికి ఇట్లా నా ఎనకాల ఉన్నారు అనుకో మన ఊర్లో ఉన్న కళ్ళు అంగర్ల మీద దాడి చేద్దాం ఏమందురు చెప్పండి చెప్పండి ఆ నీ ఆలోచన శానా బాగుందే లచ్చమ్మ కానీ ఈ అంగళ్ళన్నీ మన ఊరి ప్రెసిడెంట్ చేతిలో ఉండాయి కదా మరిగా ఆ ప్రెసిడెంట్ గారు ఊరుకుండు అంటవా ఏంది నాకు అట్లా చాలా భయం ఎత్తుండదే అందుకే నేను కొంచెం జోంగుతుంటిని ఏమంటావే లచ్చమ్మ అరే గదే గా భయమే గింత దాకా తెచ్చింది మన ఆడాళ్ళందరము కలిసి తిరగబడితే గా ప్రెసిడెంట్ ఏడుంటాడు గా భయం వద్దు ఆడాళ్ళు కూడితే ఏమైతాదో గాడికి చూపిద్దాం రాండ్రి రాండ్రి జల్దీ రాండ్రి గాడికి పోదాం పాండ్రి పాండ్రి వస్తున్నరా ఏమైందే జల్దీ రాండి రాండ్రి ఏమైంది రాండి రాండి ఆ పాండే పాండి లచ్చమ్మ నీ అనకాతలే మేమును నీ అడుగులో అడుగులు వేసుకుంటూ వస్తున్నామే నీ మాట అంటే మాకు చాలా వ్యాధం కదే అదిగో లచ్చమ్మ అక్కడ కళ్ళు పాకుందే ఇక్కడ పీకేయండి పీకేసేయండి ఆడే కళ్ళు కొండలు ఉన్నాయే చూడండి చూసిండ్రా అటు జరజరా పోతుంది రేందే కళ్ళు కొండలు ఉన్నాయి పాలగొట్టండి గా ప్రెసిడెంట్ ఉరుకుతుండే లచ్చమ్మ చూస్తుండవా ప్రెసిడెంట్ ఉరుకుతూ ఉరుకుతూ వస్తుండు చూడు చూడు చూడవా లచ్చమ్మ ఆ సుత్తన్నా సుత్తన్నా వదినా అందరు జల్దీ ఊడండి ఆ ప్రెసిడెంట్ గాని రానియకండి గాని గాన్నే ఆపండి ఆడంగులు అందరు తలుచుకుంటే ఏమైతుందో గాడికి మనం ఈ రోజే చూపియాలి లచ్చమ్మ గా ప్రెసిడెంట్ గారు పరారైతుండ్రే ఆడే ఆడే ఆడ చూడు ఆడి పంచ కూడా జార్చుకున్నాడే ఇంకా చూడు ఏయ్ ప్రెసిడెంట్ ఇనుకో చెప్తుండా ఇంకేడైన కళ్ళు పంగడి కనబడిందా నిప్పెడతా యాదికైందా కబడదా గా ప్రెసిడెంట్ పరిగెడుతున్నాడు పట్టుకోండ్రి పట్టుకోండ్రి సరే వదినా ఇంకా పోదాం పాండ్రి గాడు ఇప్పటికే సగం సచ్చిండు సచ్చిన పాముని ఇంకా సంపకండే ఆడు కళ్ళు అంగడి ఈడ పెట్టాడు ఇంకా ఈడ పెట్టిండా సచ్చినట్టే పదండి ఇలాగే అందరం సమిష్టిగా ఉండాలి ఇంకా ఎవ్వడు ఏమి చెయ్యలేడు ఈ దినం మన దినం ఆడంగులందరం మనకు చేతనైన పనిని చేద్దాం సరేనా సరే సరే సరేనే లచ్చమ్మా నీ మాట ఎప్పుడన్నా కాదందున ఏంది నీ వేదవాక్యే కదా అందరికీ తెలిసిన విషయమే కదా సరే గాని లచ్చమ్మ అందరూ పని మొదలెట్టండి నే గాని పట్నం పోయి సరుకు అమ్ముకొత్తా నాలుగు రోకలు మనం కూడా ఏనకేసుకుందామే సరే అమ్మయ్య వదిన ఇప్పటికీ మన బతుకులు ఒక గాడిన పడ్డాయి మన ఇంటోళ్ళు కూడా పని చేద్దానికి పోతాండ్రు మనం ఇలా కష్టపడి మన పిల్లలకింత తిండి మంచి బట్టలు ఇస్తున్నాము మనతో పాటుగా మన ఆడంగులందరూ పనిచేస్తున్నారు ఇలాగే మనందరం కలిసికట్టుగా ఉంటే ఇంకేం కావాలి అంతేగా వదిన గంతే గంతేనే నిక్కమే చెప్పినావు లచ్చమ్మ మనం మనోళ్ళని బాగు చేసుకున్నాం మన ఎరిగింటోళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాం కానీ లచ్చమ్మ ఇంకో పని చెయ్యాలి మనం ఏందదినా ఏంది గా పని మరి చెప్పవేంటి ఇంకా గదేనే మన ఊరుంది కదా మన ఊరు నుండి పట్టణానికి పోవాలంటే చాలా కట్టమైపోతుంది కదా రోడ్లేమో చక్కగా లేవు అందువల్ల ఎప్పుడో ఒక పొద్దుగాల ఒక బస్సు వచ్చిపోతుంది మనలో ఎవరికైనా ఒళ్ళు బాగోక దవాఖానకు పోవాలంటే బస్సు లేకుండే మనోళ్ళు పోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది కదా మరి మనందరం కలిసి రాదాన్ని బాగు చేద్దామా మనందరి సమాధానంతో మన రాదాన్ని మనమే బాగు చేసుకుందామే ఏమంది వేలచ్చమ్మ చెప్పు అవును నిక్కమే చెప్పినావు వదిన ఎప్పుడో ఎందుకు ఇంకా ఇప్పుడే మన వాళ్ళందరితో మాటామంతి చెప్పి తయారవుదాం పదవదిన పిలుద్దాం అందరినీ మాటామంతి విషయం గురించి ముచ్చటిద్దాం ఈడకు రమ్మని ఓ లచ్చమ్మ ఇనుకుంటివా ఇట చూడవే ఒక మారు నువ్విట్ట కబురెట్టావో లేదో బిలబిలమంటూ వచ్చిండ్రే మనోళ్ళందరూ అబ్బా నీ మాట అంటే ఎంత వ్యాధమే ఇలా అందరికీ నిజంగా చూస్తండా ఇప్పుడు నీ మాట అంటే ఎంత ఇలువిత్తిండ్రు మంచిది చాలా సంతోషం వదిన అందరూ ఆడికి పాండ్రి రాదారి బాగు చేద్దాం ఇగో మన ఇంటోళ్ళందరూ ఈ గుణపాలు ఎత్తుకెళ్ళండి ఆడాంగులంతా
మట్టి తాటలతో మట్టిపోయండ్రి. ఇనుకుంటిరా నేను చెప్పేది? అందరూ కానివ్వండి కానివ్వండి, పని మొదలెట్టండి, ఇంకా సమయాన్ని వృధా చేయకండి. అదే లచ్చమ్మా, అందరూ వచ్చిండ్రే, మనాళ్ళందరూ వచ్చిండ్రు లచ్చమ్మా. చూడవే మనవాళ్ళందరికీ అంత శమధానం చేసిండ్రా. తీరి శమధానంతో రాదరి చాలా బాగైనదే. చూడ ముస్సటగా ఉంది, బస్సులు చూడు రయ్యి రయ్యమంటూ వస్తున్నాయి, ఎంత ముస్సటగా ఉందే. నీకు విషయం తెలుసా లచ్చమ్మా? ఏందదినా, ఏంది గా విషయం, తొందరగా చెప్పు. గదేనే మన గ్యామ ఉండ్లా, మన గ్యామానికి ఆదర్శ గ్యామంగా అవార్డు వచ్చిందంటే. ఇగో ఇయాల మంత్రి గారు వస్తున్నారంట, మనం కూడా ఆడికి పోదామా? మంత్రి గారు చెప్పే నాలుగు మాటలు మంచి మాటలు విని మన చెవు నేసుకుని వద్దామే. 10,000 అమ్మా, వేగిపా. సరే పదావదినా, చూద్దాము మంత్రి గారు ఏం చెప్తారో గాడ విందాము. ఏంది పేజీ మీద మంత్రి గారు నీ పేరు నా పేరు చెప్తుంటారు, వినుకుంటున్నావా వదినా? వినుకుంటున్నానే లచ్చమ్మా, వినుకుంటున్నా. అవునే, ఎందుకు చెప్తున్నారు చెప్పనా? నేను మన రాదారులన్నీ ఆడంగులం కలిసి బాగు చేసినాం కదా, అందుకు ఆదర్శ గ్రామంగా అవార్డు వచ్చిందని మంత్రి గారు చెప్తుండ్రే. మరి గది అందుకే మన పిలుస్తున్నారు. పదవే మనం కూడా స్టేజీ ఎక్కుదాం, పద పద. సరే. ఏంది స్వామి మాకు ఇంత గౌరవము, మేమేమి చేసినాము? మా ఇల్లు లెక్క బాగు చేసుకున్నాము గంతేగా. గైనా ఈ పూలదండలేంది, ఈ అవార్డులేంది స్వామి? ఏంది స్వామి ఏంది? ఓ వదినా, మనకు అసలే చదువా లేకుండే ఏమి వదినా, నాకేం అర్థం కావట్లేదే. అవునే అవునే లచ్చమ్మా, ఒక్కసారి మనం స్వామి వారిని పలకరిద్దామే. స్వామి మాము గౌరవం కోసం చేయలే స్వామి, మా రాదారి మేమే శాసనైన విధంగా బాగు చేసుకున్నాం, చెయ్యాలని మాత్రమే చేసినాం స్వామి. మాలాగా ఇంకా చాలా మంది చేస్తే అన్ని గ్యామాలు ఆదర్శ గ్యామాలు అవుతాయి స్వామి. స్వామి నమస్కారం స్వామి, నాకు ఇంతకు మించి ఇంకా శాత రాకుండే స్వామి, ఏం మాట్లాడాలో అర్థం కాకుండే స్వామి, నాకా చదువు లేకుండే, అందుకే గందా స్వామి ఇట్ట మాట్లాడుతుంది. దయచేసి నేను అందరికి చెప్పే విషయం ఏంటంటే, మా గ్రామం లాగానే మీ అందరి గ్రామాలు కూడా ఆదర్శ గ్రామాలుగా ఉండాలన్నా ఆడంగులందరూ మాలాగే కలిసి కట్టుగా ధైర్యంగా నిలబడాలి. గట్టాగే గ్రామ ప్రజలు కూడా కలిసి కట్టుగా నిలబడి పనిచేయాలి. అప్పుడు మీ అందరి గ్రామాలు కూడా మా గ్రామాల్లాగానే ఆదర్శ గ్రామాలుగా నిలుస్తాయి. సరే స్వామి, వెళ్ళొస్తాం స్వామి, దండాలు స్వామి. ఆగవే లచ్చమ్మ, నువ్వు కూడా ఒక మాట చెప్పినావు గందా, మరి నేను కూడా ఒక మాట చెప్తునే, ఒక్క నిమిషం ఆగవే. ఆగుండ్రి ఆగుండ్రి, అందరూ నా మాట వినుకుండ్రి. మేము చదువు రాకుండ్రి గైనా మా శమధానంతో గిట్ల ఆలోచించాం, మీలో కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉండ్రి గందా, గట్లగందరికీ యాది చెప్పి కూసంత జ్ఞానం చెప్పండ్రి. గట్ల అందరికీ చెప్పండ్రి కూసంత, గట్ల ఎవరో వత్తరు గదేదో సేతురని ఎదురు చూరకుండ్రి, గందరు ఎవరు పని గారు చేసుకుంద్రి. ఓకేనా స్వామి? నమస్కారం స్వామి, మేమందరం పోయి వస్తాం స్వామి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్. ఇదండి మా ఈ చిన్న స్కిట్, అట్లాగే మా ఈ చిన్న నాటికని మేము ఒక చిన్న ప్రయోగం చేశాము. మరి మీ అందరికి ఎలా అనిపించింది? ఇంకేమైనా మాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే తప్పకుండా మీరు కాల్ చేసి మా అందరికి చెప్పచ్చండి. మరి శైలజ నీకెలా అనిపించింది ఇలా పాల్గొంటాం? నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. నెక్స్ట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ గా తెలుగు వారోత్సవాలు అంటుండ్రు కదా, ఈ టైంలో మనము తెలుగు భాషను అభివృద్ధి చేయడము, ప్రాంతీయ భాషను అందరికి తెలపాలనుకోవడము నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే మీ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎన్ఆర్ఐ రేడియో వారికి అలాగే మీకు కూడా కృతజ్ఞతలు అండి. ధన్యవాదాలు శైలజ, నిజంగా. ఎందుకంటే
ఇప్పుడు తెలుగు భాష పక్షోత్సవాలు జరుగుతున్నాయి. పక్షోత్సవం అంటే ఏంటంటే 15 రోజులు తెలుగు భాష గురించిన చర్చలు, కార్యక్రమాలు, తెలుగు భాష మీద చక్కటి వ్యాఖ్యానాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకనేసి నాకెందుకు ఒక చిన్న ఆలోచన కలిగింది, మనం కూడా ఇలా ఒక చిన్న స్కిట్ మన ఇద్దరితోటి మరి చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ చిన్న స్కిట్ని రాయటం జరిగింది అన్నమాట. మరి మన వాళ్ళందరూ కూడా మరి ఎలా అనుకుంటున్నారో, ఏమనుకుంటున్నారో ఒక్కసారి మనం కూడా వాళ్ళతో మాట్లాడేసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కూడా వెంటనే మనకి కాల్ చేశారనుకో, ఇంతక వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటూ ఉండగానే మనకు ఒక ఆత్మీయులు కూడా వచ్చేసారు. నమస్తే అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. మసూదన్నా గారు వెల్కమ్ అండి, మీకు విన్నారా అండి? చిన్న పాట పాడతారండి, లేచింది మహిళాలోకం దగ్గరి నుండి లోకం అన్నట్టుగా పురుష ప్రపంచం. పురుష ప్రపంచం అంటే డేంజర్ వస్తుంది, అందరు పురుషులు వాళ్ళు పెడతారు నన్ను. కాదండి, పాట పాడదురు కానీ అండి, అసలు మేము ఎలా చేసాం ఎందుకంటే యాస భాష తెలియదు. ఎక్సలెంట్ అండి, చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ గా ఉంది, అన్ని పాయింట్స్ కవర్ చేశారండి. శైలజ్ గారు ఉన్నారు, శైలజ్ గారు. హలో, హాయ్ అండి. మధుసూదన్ రావు గారు, లక్ష్మి గారా మీరు? అవునండి. ఎలా ఉందండి, మా నాటిక నచ్చిందా మీకు? ఏంటండి వదిలి గారి పేరు చెప్పలేదేంటి? వదిలి గారి పేరు ఏంటి అందుకి? అంజమ్మోదినా, రారా బయటే ఉంటేంది, లోనికి రారా, అది అంది కదా. కరెక్టే అండి, లక్ష్మి లక్ష్మి గారు అని మీరు గారు అని గారు అన్నారు, కానీ అచ్చిమోదినా గారు అన్నారు కదా అండి, గౌరవం ఇవ్వాలి కదా, అందుకే పేరు తగ్గించాం. చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్ మేడం, చాలా బాగుంది, చాలా అన్ని పాయింట్లు కవర్ చేశారు మీరు. గాంధీ ఆ రోజు గాంధీ మహాత్ముడు చెప్పిన గ్రామ స్వరాజ్యం లాగా సారా ప్రపంచాన్ని ఇతర రోజులు చేసుకోవటం కానీ చాలా బాగా చేశారండి. లాంగ్వేజ్ అస్సలు నాకు తెలియదు, ఎందుకో అలా రాసుకుంటూ వెళ్ళిపోయిన అలా వచ్చేసింది అంతే. హైలైట్ అండి, చాలా ప్రోగ్రామ్ ఎన్ఆర్ఐ దానికి ప్రవాస తోనిసప్పటికి హైలైట్. థ్యాంక్ యూ, బాగా చేసింది. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి. రమణ గారు వచ్చేసారు, వీరేంద్ర గారు వచ్చేసారు. మరి రమణ గారు మీరు చెప్పండి, వెల్కమ్ అండి మీకు. మొన్న మహేశ్వర సినిమా వచ్చింది కదా, సరిలేరు నీకెవరు అలాగా అమ్మకి అమ్మాయి సాధ్యన్నట్టు ఎన్ఆర్ఐకి మీకు మీరే సాధ్యండి. రైటింగ్ కూడా అంత గొప్పగా రాశారు, చాలా బాగా రాశారు, రైటింగ్ బాగా రాశారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతో లాంగ్వేజ్ మాత్రం చాలా బాగా మాట్లాడారు. అవునండి, వచ్చిందంటారా నాకు లాంగ్వేజ్ మాట్లాడతాం. ఇంకొక ఆవిడ ఎవరు, ఆవిడ కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా బాగా మాట్లాడారు అమ్మా మీ కదా, మీకు థ్యాంక్ అమ్మా, చాలా చాలా బాగా మాట్లాడారు. ఇంకేమన్నా ఏమి అనుకోమండి, తప్పులు ఉన్నా కూడా ఆ నైట్ లో చెప్పేయచ్చండి, మేమేం అనుకోమండి, మీరు చెప్పే తప్పుల్నే మాకు ఎక్కువ కావాలి, ఎందుకంటే ఇంకా ఇంకా మేము ఎదగడానికి అవకాశం ఉంటుంది తప్పులు చెప్తే. అక్కడ త్రివిక్రమ శ్రీనివాసరావు ఉన్నాడు అమ్మ లైన్ లో, అన్నయ్య అని చెప్తాడు అవకతవకలు అంటే. మా కాన్సెప్ట్ నచ్చిందా అండి మీకు? నచ్చిందమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో విలేజెస్ లో ఉండే ఆడవాళ్లకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నామండి. చాలా బాగుంది, అంటే రాయటం ముందు ఫస్ట్ అంటే కాన్సెప్ట్ రాయటం చాలా బాగుంది, మీ లాంగ్వేజ్ కూడా చాలా చాలా బాగా మాట్లాడారు, అంటే వినడానికి ఇంకా వినాలి ఇంకా వినాలి అట్లా ఉంది అసలు. థాంక్యూ అండి. ఇలా రాయటమే కష్టము, ఆ లాంగ్వేజ్ లో మాట్లాడటం ఇంకా కష్టం అయిపోయింది. రెండు బాగా. థాంక్ యూ అండి రమణ గారు మీ యొక్క సజెషన్ కి. మరి మనకి వీరేంద్ర గారు కూడా ఉన్నారు, వారేమంటారో విందాం. వీరేంద్ర గారు వెల్కమ్ అండి మీకు. నమస్తే. నమస్తే మేడం. నమస్తే నమస్తే, ఇరగ తీశారు మేడం, జబర్దస్త్గా చేసిండ్రు మీ ఇద్దరు. అమ్మో ఊరిదమ్మా కాతే, మీరు ఆ ఎల్లమ్మ పుల్లమ్మ వీళ్ళందరినీ కేకేశారు కదా, ఆ నలుగురు ఏమంటున్నారు అంటే, ఆ నలుగురితో నేను మాట్లాడానండి ఇప్పుడు వెళ్ళి, ఆ నలుగురు ఏమంటున్నారు అంటే,
ఆ నలుగురు ఏమంటున్నారంటే మా ఆయన తాగుతాడే, కాకపోతే ఏంటంటే ఏమి అండ వచ్చి పడుకుండిపోతాడు. అవునా, నువ్వు చాలా అదృష్టవంతురాలువే. అయితే ఇంకొక పుల్లమ్మ అంటదని మా ఆయన తాగుతాడు కానీ కొట్టేస్తాడే వచ్చి డబ్బులు ఇవ్వకపోతే, తాగితే తాగాడు కానీ కొట్టకుండా ఉన్నాడు నేను చాలా అదృష్టవంతురాలని వెళ్ళండి. ఇంకొక ఆవిడ అంటది తాగేసి కొట్టేసి ఇంట్లో సామాన్లు కూడా పట్టుకెళ్ళి అమ్మేస్తాడే అవి బాబే ఆడికి రాకుండా కానీ ముందే డబ్బులు ఇచ్చేస్తారే అంటది. నాలుగవడ అంటది కొడితే కొట్టి పక్కింటి వెళ్తాడు, వాళ్ళతో గొడవలు చచ్చిపోతున్నాయి బాబు. ఎలాగైతే ఈ షీస్ కిట్టిన తర్వాత మేము అందరం కూడా వెళ్ళి మా ఊర్లో ఉన్నటువంటి ఆ సారా అండని తీయించేద్దామే భలే మేల్కొల్ అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు. అబ్బో మీకు భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సూపర్. అయితే మీ ఇద్దరు స్కిట్ లో ఉంది ఆ శైలజ మేడం ఉంది అమ్మా, ఏంటి ఆ హీరోయిజం లెగెండ్ లెగెండ్ లెగెండరీ మన ఎల్చి యాక్టింగ్. థ్యాంక్ యూ అండి. మరి మరి వీరేంద్ర మరి నా యాక్టింగ్ బాగాలేదా? అదిగో పట్టుకుంట్రీ పట్టుకుంట్రీ, గాడ ప్రెసిడెంట్ గాడు మంచి జారిపోతుంది పట్టుకుంట్రీ. మీ యాక్టింగ్ ఆరిపోయారు మీరు రచన ఏంటంటే యాక్టింగ్ అందులో వదిన గారి పాత్ర మధ్యలో ఏమే అంటారు కదా అక్కడ మరీ దారుణం. ఎందుకంటే నాకు మరదలు కదా అందుకని స్వతంత్రం తోటి నేను అట్లా అనేసాను అన్నమాట. కోపావేశాలు మీలో బలే వచ్చే అంటున్నాను నేను నిండుగా. థ్యాంక్ యూ వీరేంద్ర, ఇదే ఫస్ట్ టైం ఈ లాంగ్వేజ్ ని ఇలా ప్రెజెంట్ చేయటం అనేది ఇదే ఫస్ట్ టైం. మరి నిజంగా మీ అందరికి నచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు మా నుంచి. హలో చెప్పు వీరేంద్ర, చెప్పండి. చెప్పు. చాలా బాగా చేశారు మేడం, సూపర్. నేను మీకు బహుమతిగా ప్రకటిస్తున్నాను. మాకు ఏ 116 వద్దు గాని వీరేంద్ర, మీ ఆదరాభిమానాలు ఇలాగే ఉంటే మాకు చాలు, ఇంకేం అవసరం లేదు. సూపర్ అండి, కంటిన్యూ, చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వీరేంద్ర. మరి తెలుగు భాష గురించి ఏమన్నా నువ్వు చెప్పగలవా? తెలుగు భాష అంటే ఎక్కడున్నానంటే వర్షం పడుతుందని రోడ్డు పక్కన ఆగి ఉన్నాను ఇప్పుడు. ఒక్క నిమిషం వీరేంద్ర, మనకి ఎవరు మొబైల్ ఆత్మీయులు ఉన్నట్టున్నారు. హలో, మొబైల్ ఉన్నారండి ఎవరన్నా? గుడ్ ఆఫ్టర్నూన్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మెరుగదీశారు జబర్దస్త్ ప్రోగ్రామ్. తెలుగు భాష వారోత్సవాల రోజున తెలుగు భాష వారోత్సవం జరుగుతున్న వేళ ఒకసారి మళ్ళీ తెలుగు భాషను గుర్తు చేశారు. లాంగ్వేజ్ వైపు పోతున్న జనాన్ని మా తెలుగు భాష ఉంది అని చెప్పడానికి ఒక మంచి ప్రోగ్రామ్. సటైర్ల తమ్ముడు అంటే మామూలు కాదు. మరి ఏంటి, ఎలా అనిపించింది మీకు? ఇంకా ఏమన్నా తప్పులు ఒప్పులు? కాన్సెప్ట్ బాగుంది. జగనన్న ప్రభుత్వానికి అనుకూలంగా ఎలా అయితే మద్యపాన నిషేధం చేయాలనుకుంటున్నారో దానికి అనుకూలంగా మంచి ప్రోగ్రామ్ చేశారు. ఆకలి తీసేయాలి కదా, మద్యపానం నిషేధించాలి కదా. అది వైఎస్ఆర్ వర్ధంతి రోజు చేశారంటే ఏమనుకోవాలి మేము? అవును కదా, అసలు నిజంగా యాది కావలేదు తమ్ముడు, యాదికి రాలేదు. యాదికి రాలేదు మరి వైఎస్ఆర్ సెక్రటరీ వర్ధంతి ఈరోజు చేయాలి కదా, మరి మద్యపాన నిషేధాన్ని చేయాలి అనే దృఢ సంకల్పం అనేత ఈరోజు ప్రోగ్రామ్ చేశారు కదా. సూపర్. నాకు ఇందాక ఒక వాట్సాప్ మెసేజ్ కూడా వచ్చింది, వీళ్ళిద్దరిని జబర్దస్త్ గా చేస్తే ఎలా ఉంటుందని నాకు ఒక వాట్సాప్ వచ్చింది. నేను తర్వాత చెప్తాను. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ఒక వాట్సాప్ వచ్చింది, సరే పంపిద్దామని నేను ఏం అనలేదు. మీ ఇద్దరు అభిప్రాయాలు తీసుకున్నాక చెప్తానని ఆగాను. మంచి ప్రోగ్రామ్, మంచి కాన్సెప్ట్, మంచి అది ఇలానే ప్రభుత్వం సంబంధించి మంచి కాన్సెప్ట్ తోటి ఇంకా పని తయారు చేయండి. మాట్లాడండి గారితోటి. లచ్చమ్మా ఏంటి, నువ్వెట్లున్నావు, మంచిగా ఉన్నావేంటి, చెప్పవే ఏంటి వాళ్ళమ్మా వాళ్ళమ్మా ఏంటంటే పీకే పాకలు పీకెట్టవరండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి. ఇంకా కాలర్ చాలా మంది ఉన్నారు, నేను డిస్టర్బ్ చేయడం బాగుండదు. ఎనీవే నైస్, బాగుంది. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. మనకి రవి గారు ఉన్నారండి లైన్ లో. రవి గారు మీకు వెల్కమ్ అండి. హలో, థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ముఖ్యంగా. ఏ ఎందుకని కాదు, ఎలా ఉందంటే అసలు గ్రామ స్వరాజ్యం మొత్తం ఒక్క రోజులో తీసుకొచ్చారు. నచ్చిందా రవికుమార్ గారు మేము చేసిన ప్రోగ్రామ్ మీకు? చాలా చాలా బాగుంది. అసలు అన్నయ్యే ఫోన్ చేశాడు, ఇక నేను చెప్పేదే ఉంది నా. ఆయనకు దాదాపుగా నచ్చవు ఇది. అంటే ఆయన ఏంటంటే ఇంకా కావాలనుకుంటాడు. మన ఫస్ట్ స్ట్రిప్ లో కూడా ఇంకెక్కువ కావాలి, నెక్స్ట్ దాన్ని ఎక్కువ చేయండి అన్నాడు. కానీ ఇప్పుడు ఫోన్ చేశాడు, హ్యాపీ, నాకు హ్యాపీ అనిపించింది. అక్క గురించి చెప్పాలంటే ఇక చెప్పేదే లేదు. అక్క గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఆమె గురించి మేము చెప్పేంత కాదు. ఆమె కొలమానం అనేది శోభారాణి అక్క ఎక్కువ కొలమానం అంటూ ఏది ఉండదు. నాకు రాదు, యాస భాష అనేది రాదు, కానీ ఈ సిట్ కోసం నేను కావాలని పట్టుబట్టి చెప్పడం జరిగింది అన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. మేం చెప్పాలంటే నాకు అసలు ఎంత ప్రౌడ్గా ఉందండి, అసలు వీళ్ళిద్దరూ నాకు తెలిసిన వాళ్ళుగా అని చెప్పి చాలా ప్రౌడ్గా ఉంది. ఏదో ఒక పెద్ద పెద్ద ఇందాక శ్రీనివాస్ అన్నయ్య అన్నట్టుగా జబర్దస్త్ టీము వాళ్ళు వీళ్ళు లేదా పెద్ద పెద్దోళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు చేస్తున్నారు అని కాకుండా నాకు తెలిసిన వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు అని చాలా ప్రౌడ్గా ఉంది. అబ్బా వీళ్ళు చేస్తున్నారు ఇంత మంచిగా. ఇక నాకు అక్క నీ గురించి అంటే నేను చెప్పేది ఏమీ లేదు, కానీ శైలజ గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇంతగా ఎంతో ప్రోగ్రామ్గా ఇంతగా చేసిందంటే చాలా ప్రౌడ్గా ఉంది అసలు. హలో, హలో, ఓకే శోభారాణి లెఫ్ట్ అయింది, మళ్ళీ వస్తుంది శైలజ గారు. రవికుమార్ గారు, మీరు ఇలా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటే మేము ఇంకా మాకు తెలిసిన అనదర్ వేలో లాంగ్వేజెస్ లో అయినా సమ్థింగ్ అయినా ఇలా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ అండి. ఓకే వదిన, ముఖ్యంగా మనం అయితే జిందగీ ప్రోగ్రామ్ నెక్స్ట్ వచ్చిన వారు మాత్రం టీచర్స్ గురించి కదా ఆ రోజు స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇక శోభారాణి అక్కడ వచ్చేసింది, మీరు డీల్ చేయండి, నేను సెలవు తీసుకుంటా. ఓకే ఓకేనండి. బై రవి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి మొబైల్ ఆత్మీయులు ఎవరో వచ్చారు, ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎవరండి మొబైల్ ఆత్మీయులు, వెల్కమ్ అండి మీకు. ఏదండి, ఏది లచ్చమ్మ గారు, అంజమ్మ గారు, మంత్రి వర్యులు మన గ్రామానికి వచ్చేవారు కదా, వారు వచ్చినప్పుడు మీరు అన్ని రెండు దండలు ఏవి కానీ ఒళ్ళు మరిచిపోయినారా, వ్యాధి మరిచినారా? మంత్రి గారు వచ్చినప్పుడు మన గాయం మన కావాల్సిన అన్ని చేపించుకోవాలా లేదా ఏం చేసినారు మీరు? మంత్రి గారు వచ్చి రెండు పొగడతలు ఒకటి గిటార్ రెండు దండలు అయ్యగానే అన్ని మర్చిపోయి అక్కడే మర్చిపోయి చేతులు ఒప్పుకుంటూ వచ్చినారా? ఏంటిది రెడ్డి గారు, అది మారుమూల ప్రదేశం కదా, మాకు అంతగానం పరిజ్ఞానం లేదు, చదవా లేకుండే ఏం చెయ్యాలో ఏమో తెలియక అదే ఫస్ట్ టైం మంత్రి గారితో మాట్లాడడం, అందుకని అలా మాట్లాడేసాం. మన గ్రామంలో సరిగా పిల్లలకు బడి లేదు, రేతుల పూట బడి కూడా లేదు కదా, రేతుల పూట బడి కానీ పెట్టించుకుంటే మనం కూడా కొంచెంత సంతకం అన్న నేర్చుకుంటాం కదా. ఏంటి చేసినారు మీరు అక్కడికి వెళ్ళి? ఏంటి దండలు వేసుకుని పక్కకు వచ్చేసినారా? నెక్స్ట్ ట్రిప్ లో చేస్తామండి, అది నెక్స్ట్ ట్రిప్ ఉంది కదా, అప్పుడు చేస్తాం. ఏం చేస్తున్నారో ఏదో నాకేది అర్థం కావట్లేదు. శ్రోతలందరినీ మై మర్పించేస్తున్నారు, శ్రోతలందరూ మొత్తం అన్ని మర్చిపోతున్నారు. ఏమడిగినా వ్యాధికి లేదు వ్యాధికి లేదు అంటున్నారు. ఎక్కడ కూకున్న వాళ్ళు అక్కడే కూర్చుండి పోయినారు. ఏదో నాకేది అర్థం కావట్లేదు ఇదంతా. అదో ఏంటి జరుగుతుంది, ఏంటి జరుగుతుంది, నాకేం తెలియట్లేదు కదా. తెలుసుకోవాలి కదా, తెలుసుకోకపోవడానికే కదా మీరు ఈ లైన్ లోకి వచ్చేసారు.
రెడ్డి గారు ఇంతకీ ఎలా అనిపించింది మా భాషా చాతుర్యం పర్వాలేదంటారా? చెప్తున్నాడు కదా అందరూ మై మర్చిపోయినారు, అందరు మై మర్చిపోయినారా? మేము కూడా మిమ్మల్ని చూసి మై మర్చిపోయినామండి రెడ్డి గారు. మీ యాస భాషకి ఉందండి చెప్పండి. మేము చదువుకున్న వాళ్ళం కాదు కదా, ఎప్పుడు ఇట్లాగేమో మాట్లాడతామండి. బాగుందండి, చేయండి ఇలాగే చేస్తా ఉంటే ముందు ముందు ఇంకా ఇంకా బాగా పర్ఫెక్ట్ గా అయితే మరి రెండు సార్లు లక్ష్మ గారి పేరు మరి నరసమ్మ నరసమ్మ అన్నారు కదా అంజమ్మగారు, అంజమ్మగారు మరి లక్ష్మ గారి పేరుని లక్ష్మ గారు చేస్తారు లక్ష్మనే అన్నానండి. అది మాత్రం జరిగింది. ఓకే అండి, నేను లక్ష్మనే అన్నానండి, నరసమ్మని అనలేదండి. ఎక్కడ ఏదో చెప్తా వినండి, మీరు అట్లా అనొద్దు. నేను నేను అక్షరం అక్షరం విన్నామండి, రెండు సార్లు నరసమ్మ అని వచ్చింది. అయ్యో ఎక్కడ వచ్చిందో నరసమ్మ, నేను చెప్తా వినండి, నేను చెప్తా వినండి. కొండవీటి సింహం అంత పెద్ద సినిమా, కొండవీటి సింహం సినిమాలో కూడా ఇలాంటి పొరపాటు జరిగింది కాబట్టి మిమ్మల్ని ఏదో పొరపాటు అని విమర్శించాలని చెప్పట్లేదండి. ఓకే అండి పర్లేదు అండి, అయితే నాకైతే నేను చెప్పినట్టు నాకు లేదు గుర్తు రావట్లేదు, యాదికి రావట్లేదు అండి, యాదికి రావట్లేదు. కొండవీటి సింహం సినిమాలో మోహన్ బాబు చేసినటువంటి దొంగతనాన్ని బయట పెట్టడానికి ఒక డ్రామా వేయిస్తూ రచ్చబండ అక్షయ్యను ఒక ఆయన వస్తాడు, మీరు గుర్తు చేసుకోండి. ఈ రచ్చబండ అక్షయ శెట్టి వచ్చిన దానికి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రచ్చబండ లచ్చయ్య అంటాడు. అది సంగతి, ఇలాంటి తప్పులు సినిమాల్లో కూడా జరుగుతుంటాయి కాబట్టి అలా అని కాదు కానీ మనం విన్నది చెప్పాలి కాబట్టి చెప్తాను అంతే. తప్పకుండా అండి తప్పకుండా, మళ్ళీ మేము కూడా తర్వాత రికార్డు విని చూస్తాం ఒకసారి ఎక్కడ తప్పు వచ్చిందో. ఓకే ఓకే ఓకే, సో బాగుంది మంచి ప్రయత్నం అంతా బాగుంది. కానీ మరి మగవాళ్ళని అందరినీ చెడ్డవాళ్ళని చేయకండి, మరి ఎట్లండి మరి చెడ్డవాళ్ళని. కాదండి రెడ్డి గారు, మేము అందరు మగవాళ్ళతో కలిసి రోడ్డు నిర్మాణం చేసి వాళ్ళకి కూడా మంచి పేరు ప్రఖ్యాతి లభించేలాగా చేసాం కదండి. ఏటోనండి మాలాంటి మంచోళ్ళు కూడా ఉన్నారండి, మీరు యాదికి చేసుకోవాలి అప్పుడప్పుడు. తప్పకుండా యాద చేసుకుంటూనే ఉంటామండి. ఓకే అండి, థాంక్ యూ వెరీ మచ్ అండి, థాంక్ యూ. మంచిదమ్మా మరి, సంతోషం బాగుంది, ఇలాగే కంటిన్యూ చేస్తుండండి. ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటున్నాం. థాంక్ యూ అండి. మనకి గంగరాజు గారు వచ్చేసారండి లైన్ లోకి. గంగరాజు గారు మీకు వెల్కమ్ అండి. వచ్చేసాం మేడం, వచ్చేసాం. ఏంటి మేడం యాది భాషలు ఏంటి, నాకేం అర్థం కాలేదు. యాది చేసుకోవాలండి అప్పుడప్పుడు, అందుకే కదా మేము మీ భాషను తీసుకొచ్చాం మీకోసం. అలాగంటారా? ఉన్నారుగా మా రా మా రమణ బ్రదర్ ఉన్నారు, ముందు మాట్లాడించండి, తర్వాత నేను మాట్లాడతాను. ముందు వాళ్ళు వచ్చారు కదా. రమణ గారు లెఫ్ట్ అయిపోయారండి. ఉన్నారండి రమణ గారు? ఉన్నారా? లేరండి లెఫ్ట్ అయిపోయారు. ఎస్ఎస్ వచ్చారు, ఎవరు సుశీలమ్మ గారా? ఎస్ ఎస్ఎస్ ఎవరండి, ఇంకెవరున్నారండి లైన్ లో? హలో అదో మేడం గారు. లేరు చెప్పండి. ఏంటి టాపిక్ ఏంటి మేడం, మీ టాపిక్ విని అసలు అంతా మర్చిపోయాం. టాపిక్ ఏందండి ఇవాళ టాపిక్? అసలు ఏంది లేదండి, మా చిన్న నాటికి వినుకుంట్రే. నా నాటికి వినరు, నాటికి వినరు, ఎరగదీసినరు. ఎట్లా ఉంది మా నాటిక చెప్పారేంటి, నచ్చిందా? బాగా నచ్చిండు, బాగా నచ్చిండు, మద్యపానం తెచ్చిండు, ఫుల్గా తాగించిండ్రు, ఫ్లాట్ అయిపోయిండ్రు ఇక్కడ.
ఓహో మీరంతా మద్యపాన నిషేధం అండి. మేము ఈ మద్యపాన నిషేధం తనే మాకు మద్యపానం బాగా క్విక్ క్విక్ తాగించిండ్రు. మీరు తాగించిండ్రు? ఇప్పుడే లేచిండ్రు. అందరికి వచ్చేసిండ్రు. ఈ భాష పరిజ్ఞానం అందరికి అబ్బిండ్రు. బాగా ఎక్కించిండ్రు మీరు. ఏంది బిడ్డ ఇలాంటి భాష తెచ్చేసి మా మమ్మల్ని అందరినీ రుద్దించిండ్రు. ఇంకా ముందు ముందు రోజులలో ఇలాంటి భాష బాగా నేర్చుకోవాలండి మీరు గంగరాజు గారు. ఇలాంటి ముందు ముందు ఉంది ముసళ్ళ పండగ భాష. ఎట్లా స్వామి గట్లంటే ఎట్లా? మా మాట కావు కూసంత ఇన్నుకుందరు గంద్రా. ఓ యాదగిరి ఏంది బాయ్ ఇలాంటి భాష తెచ్చి మమ్మల్ని రుద్దుతుండ్రు. చాలా బాగుందమ్మా ప్రోగ్రాం. ఏంటి నాటకం ఏంటంటే అంటే సడన్ గా ఇలాంటి ప్రోగ్రాం తెచ్చి అలాంట భాష ఎవరేషన్ చేయడం కూడా చాలా కష్టం. ముందుగా మీ ఇద్దరికి ధన్యవాదాలు మేడం. చాలా చక్కగా చేశారు. చాలా చక్కగా చేసి నేను ఆలకించాను. నేను ఆలకించాను చాలా బాగుంది. అంటే ఒక లాంగ్వేజ్ ని సడన్ గా ఇంకో లాంగ్వేజ్ మార్చాలంటే మనకు కష్టం మేడం. చాలా చాలా కష్టం అండి. చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనం మాట్లాడుతున్న అదిరబాయ్ ఇదిరబాయ్ అంటే మనం కొద్దిగా కష్టంగా ఉంటది అనమాట. అవునవును. అలాంటిది మీరు చాలా చక్కగా చేశారు. చాలా బాగుంది. మీకు ముందుగా ధన్యవాదాలు మేడం. అసలు ఎన్ని రోజుల రిహార్సల్ కూడా చేయలేదండి నిజంగా. ఎందుకంటే అప్పటికప్పుడు అనుకున్నాను నేను అసలు తెలంగాణ యాస భాష రాద్దామని మొదలు పెట్టా. అది తెలంగాణ కాకుండా అది రాయలసీమ భాషకి వెళ్ళిపోయిందండి నాది. అది రాయలసీమ భాష అన్నారు కొంతమందిని అడిగితే. నేను అలా కాదు మేడం, ఏ భాష అయినా సరే అప్పటికప్పుడు చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు మీరు చేసిన దానికి ధన్యవాదాలు చెప్పాలో తప్ప ఇది రాయలసీమ భాష, ఇది చెక్కకొలం భాష, ఇది విజయనగరం భాష అని మనం అనకూడదు మేడం. అంటే అన్ని కలిసి అన్నారులేండి, అన్ని అందుకనే ఒక భాషని పేరు పెట్టకుండా యాస భాషలో పెట్టాం అందుకే. అదే అదే చాలా బాగుంది. నెక్స్ట్ టైం మాత్రం శ్రీకాకుళం ట్రై చేయండి మేడం. ఏంటండి శ్రీకాకుళం భాష రెడీ చేయండి. అందులో చాలా వరకు ఉందండి మేము చేసిన దానిలో. అంటే పూర్తిగా అదే లెవెల్ వెళ్ళిపోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే తప్పకుండా అండి. అంటే మనకు కూడా కొంచెం ఆ భాష గురించి పరిజ్ఞానం ఉండాలి. ఆ డైలాగులు మళ్ళీ మనం రాసే భాష కూడా కొంచెం మీనింగ్ అనేది కూడా ఉండాలి కదా. ఉండండి మేడం ఉండండి. ఏం లేదు మనం ఒకసారి కన్వర్సేషన్ చేస్తే ఆటోమేటిక్ మనకి ఆల్రెడీగా వచ్చేస్తుంది. ఓకే అండి తప్పకుండా అండి. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు మేడం. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ధన్యవాదాలు అండి. మీరు లేదు ప్రోగ్రాం అలా మీరు చేస్తుంటే నేను చాలా ఆనందపడ్డాను. ఇక్కడ ఆలకిస్తుంది అంటే ఏంటి ఇంత సడన్ గా ప్రోగ్రాన్ని ఏమీ లేకుండా ఇంత సడన్ గా ఈ ప్రోగ్రాం ఇలా తీసిపోతున్నారేటని ఒక ఆశ్చర్యం వేసింది. ఓ ధన్యవాదాలండి. నిజంగా మేము చేసిన కార్యక్రమం మిమ్మల్ని ఆశ్చర్యచకితుల్ని చేసింది అంటే మాకు కూడా చాలా ఆనందమే కదా. ఆనందమే మేడం. ఎందుకంటే ఆర్జలు ఉన్నారనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్తో మమ్మల్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పరుస్తుంటారు. దాన్ని మేము స్పందించి చాలా ఆనందపడతాం. ధన్యవాదాలండి. నిజంగా మీ యొక్క మంచి స్పందన మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి గంగరాజు గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం ఇద్దరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ అండి. శైలజ ఓ చెప్పండి. వినుకుంటూనే ఉన్నా. చెప్పు వదిన. ఏంది గంత గాబరా? చెప్పు చెప్పు. మరి కదా వీరందరు ఏంది మన ఎట్ట పొగిడేసిండ్రు? నాకేం అర్థం కాకుండే. నాకు కూడా ఏం అర్థం కావట్లేదే. ఏం అర్థం కావట్లేదు వదిన. ఏం చెయ్యాలి? ఏందో ఏం చెప్పు వదిన చెప్పు. మనకి ఎవరో జీకే అని కనబడుతున్నారు. జీకే ఎవరో మరి?
అండి గంగరాజు గారే వచ్చండి వెళ్ళారు కదా గంగరాజు గారేనా మరి నీకేంటి నీకు అభిప్రాయం ఎట్లా ఉంది ఈ స్కిట్ చేసిన తర్వాత మరి మన వాళ్ళందరూ కూడా ఇలా చెప్పడం అనేది నీకు ఏమనిపిస్తుంది నాకు అంటే నేను ఇది వరకు పెద్దగా యాస లాంగ్వేజ్ మాట్లాడా అంటే తెలుసు బట్ కొద్దిగా తెలుసు నాకు తెలియదని కాదు బట్ ఎక్కువ మాట్లాడా మామూలుగా కాకపోతే బట్ ఇప్పుడు మీరు నాకు చెప్పడం వల్ల యాస భాషల ప్రావీణ్యం పెంచాలనేసి మీరు అయినా రవికుమార్ గారు అయినా ఫస్ట్ టైం మీరు అలా నిర్ణయం తీసుకొని మీ వాయిస్ బాగుందండి మీరు చెప్పండి అని అడిగారు దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా మీరు నన్ను అడిగారు కదా అని ఫీల్ అయ్యి చేస్తే మీరు అందరూ అంటే మీరే కాకుండా మన కాలర్స్ కూడా చాలా రెస్పాన్స్ అవుతూ మీరు చేసే మీ వాయిస్ లో అయినా మీరు అంటే మీరు చేసే యాక్టింగ్ అంటే దాని తగ్గట్టు అంటే ఒరిజినాలిటీ మెయింటైన్ చేస్తూ డైలాగ్స్ ఇచ్చారని మన కాలర్స్ చెప్తూ ఉన్నారు అలాంటి అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండి మనం చూసుకో మధ్య మధ్యలో కూడా చాలా చాలా పదాలన్నీ కూడా అనుకోకుండా అట్లా డొల్లిపోయినాయి మనకి మనం పెట్టిన వాటికి అన్ని అన్నిటికన్నా కూడా కొన్ని ఎక్కువ పదాలు కూడా మనం వాడటం జరిగింది అప్పటికప్పుడే అవును ఇందులో లేనివి కూడా మనం అంటే అనుకోని వర్డ్స్ కూడా మనకు వచ్చేస్తూ ఉన్నాయండి వే ఆఫ్ లాంగ్వేజ్ లో అలా బయటకు వచ్చేస్తూ ఉన్నాయండి మనకు అసలు ఆ లాంగ్వేజ్ మీద అంత పట్టు లేకపోయినా కూడా ఎందుకు అలా రాస్తూ ఉంటే అలా వచ్చేసింది మళ్ళీ మనం ఇప్పుడు షోలో కూడా చేస్తూ ఉంటే మనకి దానంతట అదే లాంగ్వేజ్ కూడా వచ్చేసింది వచ్చేస్తుంది మన కాలర్స్ కూడా మన లాంగ్వేజ్ కు అలవాటు అయిపోయినట్టున్నారండి విని యాదికైందా సమజ్ అయిందా అంటూ వాళ్ళు కూడా వస్తేంద్రీ చెప్పండ్రి అంటూ వాళ్ళు కూడా కొంచెం భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుండ్రు కదా మనం చేసిన ప్రోగ్రామ్ కి వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అంటే మనం అంతగా వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేయగలిగాం అది మనకి చాలా ఆనందంగా ఉంది అదే అంటున్నా నేను కూడా అలా అనడం నాకు కూడా హ్యాపీగా ఉంది వాళ్ళు అంతా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మనం మాట్లాడే లాంగ్వేజ్ మనకే తిరిగి చెప్తున్నారు కదా అప్పుడు లైన్లోకి వచ్చేసారు ఒక్కసారి మాట్లాడదాం శ్రీనివాస్ వెల్కమ్ తమ్ముడు నీకు హలో కాల శ్రీనివాస్ గారు ఎట్లుందండి మేము చేసిన స్క్రిప్ట్ నచ్చిందా మీకు నచ్చిందండి బాగుంది బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఎక్కువ మంది లేకుండా ఇద్దరు తోటి స్క్రిప్ట్ అనేది అసలు ఎలా ఉంటుందో ఏంటో ఎలాంటి శోభారాణి గారు ఒక్కళ్ళే ముగ్గురితో ఎక్కడ సౌండ్స్ వస్తున్నాయి నీ దగ్గరే శోభారాణి గారు ఒక్కళ్ళే ముగ్గురితో సమానం అలా ఏం కాదులే గానీ ఎక్కువ మంది ఎందుకు చాలా బాగుంది అక్కయ్య తీసుకున్న అంశం బాగుంది మనం రాసేదానికన్నా ఆ పదాన్ని ఉత్తరించే విధానంలోనే ఉంటుంది తీను అవునవును చాలా బాగుంది ఉచ్చారణ ముఖ్యం ఎక్కడైనా సరే ఏ భాషకైనా ఉచ్చారణ ముఖ్యం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విన్నాం చాలా బాగుంది అక్కడక్కడ మాకు శైలజ గారు శోభారాణి గారు కనపడ్డారు అంజమ్మకి అంజమ్మ లచ్చమ్మకి బదులు శోభారాణి గారు శైలజ గారి వాయిస్ కూడా అక్కడక్కడ వినపడ్డది అక్కడక్కడ యాదికైనదా లేదా మీరు అడిగారు కాబట్టి మేము చెప్పామండి లేకపోతే మేము ఎందుకు చెప్తాం అయినా ప్లస్ అందరు చెప్తారు మైనస్ కూడా చెప్పేవాళ్ళు కావాలా ఇయ్యా కావాలి కావాలి తప్పకుండా చెప్పాలి తమ్ముడు చెప్పాలి మేము కూడా ఇనుకోవాలి కదా మీరు చెప్తూ ఉంటే మేము ఇట్లా నేర్చుకొని వస్తూ ఉంటాం కదా ఈసారి శైలజ కూడా చాలా 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 ఉత్సాహంగా ఉంది తెలుసా ఈ స్కిట్ ఫస్ట్ అన్నది ఇంతకు ముందు ఒకటి ఇప్పుడు రెండోదే కదా మీది శైలజ గారు అవునండి ఫస్ట్ టైం రవికుమార్ గారితో చేసా రెండో దానికే బాగా మెచ్యూరిటీ వచ్చింది ఎందుకంటే చదువుకున్నారు కదా
అది అలా కనపడ్డది స్పష్టంగా. అదో తిను తిను మొత్తం నేను తెలంగాణ భాష అంటే అమ్మో నాకు ఆంటీ తెలంగాణ ఆశ నాకు అంతగా తెలీదు, ఈ తెలంగాణ అయితే నేను చెప్తాను కానీ ఇది కొద్దిగా రాయలసీమ అన్ని రకాలు కలిసిన ఏ అంది, ఏం పర్లేదు అంతా మన వాళ్ళే అందరు బాగానే ఉంటారు, ఇలా చెప్పు అలా చెప్పు అలా కాదు ఆ పదాన్ని ఇక్కడ ఇలా చెప్పు అలా చెప్పు అని చెప్పాను. తన దగ్గర నేను నేర్చుకున్నామని వెళ్ళా కదా శైలజ. అవునండి నేను నేర్చుకున్నామని వెళ్ళాను కానీ తేరిపోయారండి మీరు అన్ని భాషలల్లా. డైలాగ్ అలా చెప్తే ఇలా సాగదీయాలి, ఆ డైలాగ్ ఇక్కడ సాగదీస్తే బాగుంటుంది అని అట్లా చిన్ని చిన్ని సజెషన్స్ ఇచ్చాను అన్నమాట. డైరెక్టర్ కి ఎవరైనా చెప్పాలా అండి? డైరెక్టర్ కి రచయితకి ఎవరైనా చెప్తారా? అందరూ రచయిత డైరెక్టర్ మిగతా వాళ్ళకి చెప్తారు. అట్లానా మాకు తమ్ముడు బగ్గట్లానా మాకు తమ్మి ఏం కాదు ఏం కాదు ఉన్నదానిగా చెప్పింది. తమ్ముడు మరి ఎవరు ఇంకే ఇంకెట్లంటారు మరి నాకు అట్లానే వచ్చు. మీరందరూ కూడా చాలా చక్కగా ఆస్వాదించారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదో చిన్న ప్రయత్నం చేసాము దానికి ఇంత స్పందన వస్తుందని కూడా ఊహించలేదు. ఓకే థ్యాంక్ యూ తమ్ముడు. మాకు కూడా టైం అయిపోయింది, 1:30 అయిపోయింది టైము. మరి మేము కూడా సైన్ అప్ చెప్పేయాలి కదా, మన వాళ్ళందరూ కూడా భోజనం కదా. ఇంతసేపు మీరేందమ్మా మీ యాస భాషలతో మమ్మల్ని నేర్పిస్తుండ్రు అనుకుంటుంటారు కదా, అందుకే మరి మేము కూడా సైన్ అప్ చెప్పేస్తున్నాం. చెప్పండి చెప్పండి. ఓకే థ్యాంక్ యూ తమ్ముడు, బాయ్ తమ్ముడు. ఏంటి శైలజ మనం కూడా వెళ్ళిపోదామా ఇంటికి, సాములందరికి కూడా పోతుండ్రం చెప్పిరం కదా, ఇప్పుడు కూడా మనం కూడా మన ఆత్మీయులు అందరికి కూడా ఒక్కసారి మేము కూడా మేము శోభరాణి గారు మనం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్దాం లేండి సైన్ అప్ మా ప్రోగ్రామ్ అంటే మేము చేస్తున్న ఈ కార్యక్రమాన్ని వింటున్నా అందరు సాములకి సైన్ అప్ చెప్పేస్తున్నామండి, వెళ్ళొస్తామండి. నిజమే సాములోరికి సాములో రాణులందరికి కూడా మేమందరం మీకు టాటా బాయ్ బాయ్ చెప్పేస్తుండ్రం కదా, మేము వెళ్ళిపోతుండ్రం, మాకు కూడా ఆకలి వేస్తుంది కదా, మేము కూడా కూసంత కూడి తిందాం కదా, మీరు కూడా కూడి తినేసి రండ్రహ. మా భాష మీకు నచ్చింది అనుకుంటూ మరి మీ నుంచి సైన్ అప్ చెప్తూ మళ్ళీ రేపటి షోలో మీ అందరినీ కలుసుకుంటానంటూ మరి ఈ పూటకి మేము సైన్ అప్ చెప్పేస్తున్నాం. నమస్కారం అండి అందరికీ, మళ్ళీ రేపటి షోలో అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు. విను వినిపించు తెలుగు నరే రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు.